ముందుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చాలా బాధపడుతున్నాను. ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రేపు భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుంది? భావి తరాలు ఆంధ్రప్రదేశ్లో కనీసం బతికే పరిస్థితి ఉంటుందా లేదని ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చాలా ఆందోళన చెందుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీ వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తాడని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఒక కక్షగట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేయాలి, రేపు ఎవరు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినా సరే కోలుకోలేనటువంటి స్థితికి రావాలని చెప్పి 8 మాసాల నుంచి గొడ్డలతో నరికినట్టుగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నరికి వేస్తున్నటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు రాజ్యాంగం శాసనసభ కానీ శాసన మండలి కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి సభలు, ఈ సభలు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి తీరు కంటే దారుణంగా జరుగుతుంది. ఒక శాసనసభ జరగాలంటే ముందు బీఏసీ సమావేశం పెట్టాలి. అందులో ఏ నిర్ణయాలు తీసుకున్నారో శాసనసభకు తెలియచేయాలి. తరువాత సభని జరిపించాలి. ఇదేదో మేము పెట్టిన విధానం కాదు, రాజ్యాంగంలో వచ్చినటువంటి నియమాలు నిబంధనలు. గత శాసనసభ సమావేశాలు ముందు బీఏసీ సమావేశం పెట్టారు. సభ 3 రోజులే జరుగుతుంది. ఆ సభ కూడా ఎమర్జెన్సీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 రాజధానులుగా చేయాలని, 2 బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రత్యేక సమావేశాలు పెట్టారు. ఆ రోజే నేను బీఏసీలో తెలుగుదేశం పార్టీ పక్షాన స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు, ఈ బిల్లుని ఆదరాబాదరగా గంటలో బీఏసీ సమావేశం, గంటలో కేబినెట్ సమావేశం, ఆ గంటలోనే అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఈరోజు బిల్లుని పాస్ చేశారు. 3 రోజులు అయింది. 4వ రోజు సమావేశం జరిగింది. ఆ సమావేశం ఎంత దారుణం అంటే మండలిలో జరిగినటువంటి పరిణామాలపైన స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఒక సభలో జరిగినటువంటి అంశాల మీద ఇంకొక సభలో చర్చించినటువంటి దాఖలాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సమావేశంలో శాసన మండలిలో జరిగినటువంటి విషయాల మీద చర్చించారు. మళ్ళీ 3 రోజులు సమయం ఇచ్చి నిన్నొక ఎజెండాను పంపించారు. చరిత్రలో ఇలాంటి ఎజెండా నేను ఎప్పుడు కూడా చూడలేదు. శాసనసభ సమావేశాలు పెడుతున్నారంటే స్పష్టంగా ఒక సబ్జెక్టు మీద, ఒక బిల్లు మీద, ఒక విధానం మీద ఎజెండా ఇచ్చి చర్చించాలి. ఏంటి ఎజెండా ఇచ్చారు? షార్ట్ డిస్కషన్స్ ఆన్
కాన్సిక్వెన్సెస్ ఎరైజింగ్ ఆఫ్టర్ బిల్స్ పాస్డ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి ఒక ఎజెండా ఇచ్చి దీని మీద చర్చిస్తామని చెప్పారు. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 11:13 శాసనసభ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది, బిఎస్సి సమావేశం ఉంది, మిమ్మల్ని రమ్మంటున్నారని. నేను చెప్పాను హెలికాప్టర్ పంపించవయ్యా, ఇమీడియట్గా వస్తాను, ఎందుకంటే మీరు బిఎస్సి సమావేశం పెడతారని మాకు తెలియదు. బిఎస్సి సమావేశం పెడితే ముందు రోజు మాకు తెలియచేసి ఫలానా సమయానికి బిఎస్సి ఉంది, మీ పార్టీ తరఫున రెండని ఆనవాయితీ ప్రకారం ఎప్పుడు వస్తుండేది. మీరు 11 గంటలకు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ వాయిదా వేసి 11:10 బిఎస్సి పిలిచి వెంటనే రమ్మంటున్నారంటే నేను ఉన్న దగ్గర నుంచి రావడం కష్టం, హెలికాప్టర్ పంపించమంటే ఆయన ఫోన్ పెట్టేశాడు. ఈరోజు దేనికి మీరు అసెంబ్లీ సమావేశం పెట్టారని చెప్పి నేను అడుగుతున్నాను. శాసన మండలిలో గత వారం రోజుల నుంచి నేను చూస్తున్నాను, అందరూ మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడుతున్నారు, మాట్లాడి 151 సీట్లు మాకు ఇచ్చారు, సర్వ అధికారాలు మాకున్నాయి, మేము శాసనసభలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే శాసన మండలిలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి శాసన మండలి మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నేను అడుగుతున్నాను, శాసన మండలిలో ప్రజా ఉపకారమైనటువంటి ఏ ఒక్క అంశాన్నైనా వ్యతిరేకించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రన్న బీమా ఉంది, చంద్రన్న బీమా ప్రవేశపెడితే వ్యతిరేకించారా? లేకపోతే అన్నా క్యాంటీన్ ఉంది, ఎత్తేసావు, అది ప్రవేశపెడితే శాసన మండలిలో వ్యతిరేకించారా? గత 7 మాసాల్లో 32 బిల్లులు పంపించావు, ఒక్క బిల్లునైనా వ్యతిరేకించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకించాము, ఎందుకంటే ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజలకి ఇబ్బంది పెట్టాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలని, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 3 రాజధానుల విషయాన్ని తీసుకొచ్చావు. నేను అడుగుతున్నాను, మొన్ననే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసంగం విన్నాను శాసన మండలి మీద. ఎందుకు శాసన మండలి ఉండాలి? మనం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది. ఈ దేశంలో ఎక్కడా శాసన మండలి లేవు. ఈ రాష్ట్రం శాసన మండలి పెట్టింది, దేశంలో 6 రాష్ట్రాల్లోనే శాసన మండళ్ళు ఉన్నాయి, మనం ఎందుకు పెట్టాలని వితండవాదం చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, 6 రాష్ట్రాల్లో శాసన మండళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పి తీసావు కదా. ఈ దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? ఈ దేశంలో ఎక్కడ 3 రాజధానులు లేనప్పుడు నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టావు? పిచ్చి తొక్కులకు పని కాదు ఇది, నీ ప్రశ్నకే నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో శాసన మండలి ఉంది, దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఒక 5-6 రాష్ట్రాలు ఎందుకో పెట్టుకున్నాయి, మనం దీన్ని ఎత్తేద్దామని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. రానటువంటి 3 రాజధానులు ఎందుకు తీసుకొచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను. మేము రాష్ట్రం గురించి కష్టపడుతున్నాం. ఈరోజు మొదటి సమావేశం, పాత్రికేయ మిత్రులందరూ ఉన్నారు, మీరు ఒకసారి ఆ సమావేశం ప్రజలకు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నేను ఈ దేశానికి ఆదర్శం అని చెప్పావు. గతంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొన్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు, నేను అటువంటి విధానానికి పోను, ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే రాజీనామా చేసి రావాలి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలని ప్రగల్భాలు పలికావే. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు అసలు సిగ్గుందా? నీవు మాట చెప్పినటువంటి మాటకు విలువందని చెప్పి అడుగుతున్నాను. నువ్వు అన్ని మాటలు చెప్పి మా పార్టీకి చెందినటువంటి వల్లభనేని వంశీ గారిని కేసులు పెడతానని చెప్పి భయపెట్టి ఆయన్ని పార్టీలో లాక్కున్నావు. నిన్న లేదు మొన్న గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి గారిని ఈరోజు నువ్వు ప్రలోభాలు పెట్టి పార్టీలో లాక్కున్నావు. సిగ్గు లేకుండా నిన్న మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి పోతుల సునీత గారిని కండువా వేసి పార్టీలో తీసుకున్నావు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. దీనికి నువ్వు రాష్ట్ర ప్రజలకి నీ యొక్క ప్రగల్భాలు
తప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శాసన మండలి ఇప్పుడే నేను టీవీల్లో చూశాను. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటే అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదని మా దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. నేను అడుగుతున్నాను, ధర్మాన ప్రసాదరావు గారు, తమ్మినేని సీతారాం గారు అయితే నన్నే క్వశ్చన్ చేస్తున్నారు, అచ్చెన్నాయుడు విశాఖపట్నానికి రాజధాని వస్తే నీకు ఇష్టం లేదా? ఈరోజు శ్రీకాకుళం జిల్లా దేశంలో రాష్ట్రంలో వెనకబడిన జిల్లా అని మాట్లాడుతున్నావు. ఈరోజు నేను అడుగుతున్నాను, శ్రీకాకుళం జిల్లా నుంచి 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తమ్మినేని సీతారాం మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ధర్మాన ప్రసాదే మంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలో ఉండి మీరు మంత్రి పదవులు చేసేటప్పుడు ఈరోజు వెనకబాటుతనం మీకు గుర్తు రావడం లేదు. ఈరోజు మేము కాజు గురించి మొన్న ఎన్నికల్లో మేము ధైర్యంగా వెళ్ళాం, అమరావతి రాజధాని మనకు ఉండాలని. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండి ఆ రాజధాని వచ్చినటువంటి ఆదాయం అన్ని జిల్లాలకి వర్తించాలని ఒక నినాదంతో వెళ్ళాం. ఈరోజు నువ్వు మాట మార్చి మూడు రాజధానులు అంటున్నావు. ఈరోజు మూడు రాజధానుల యొక్క బిల్లుని శాసన మండలిలో నువ్వు ఆ బిల్లు తీసుకొచ్చిన విధానం చూసావా? కమిటీల మీద కమిటీలు వేసావు, ఆ కమిటీలకి వాల్యూ లేదు. ఎందుకు కమిటీలు వేసావో తెలియదు. కమిటీలు వేసే ముందే నీ యొక్క ఒపీనియన్ ముందే చెప్పి ఈరోజు అస్తవ్యస్తంగా ఈరోజు రాష్ట్రాన్ని విడగొట్టాలని ఒక కంకణం కట్టుకున్నావు. ఈరోజు శాసన మండలి మా ధర్మాన ప్రసాద్ మాట్లాడుతున్నారు, ఎవరైతే ఓడిపోయారో వారికి అది ఒక నిరుద్యోగ వేదిక అయిందని చెప్పి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, శాసన మండలిలో ఎవరు ఈరోజు ఉన్నారు? విద్యావంతులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనన్నింటికీ మించి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మొన్ననే శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మాట్లాడి ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో, ఏమండి ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారంగా 100 మంది సలహాదారులను నియమించావు, నియమించిన సలహాదారులందరూ నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అని మేము అడిగితే బడుగు బలహీన వర్గాలు సలహాదారులుగా పనికిరారు, వారికి మేము శాసన మండలిలో అవకాశం కల్పిస్తానని మాట్లాడేవే. ఈరోజు 36-37 మంది బడుగు బలహీన వర్గాలు శాసన మండలిలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఆ కమ్యూనిటీస్లో అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద రజక కులానికి చెందినటువంటి రామారావు గారికి కూడా శాసన మండలిలో అవకాశం ఇచ్చారు. దేనికి ఇచ్చాం? నోరు లేనటువంటి కులాలు, సమాజంలో ఎక్కడా పలుకుబడలేనటువంటి కులాలు, వారి సమస్యలు చట్టసభల్లో చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి కులాలని ఎంపిక చేసి శాసన మండలిలో వారికి ప్రాతినిధ్యం ఇస్తే నువ్వు ఈరోజు కక్షగట్టి శాసన మండలిని రద్దు చేసావంటే ఇదేదో కావాలని కాదు, నువ్వు ఒక మూర్ఖత్వంగా వెళ్తున్నావు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టాలని, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకుంటే దానికి శాసన మండలి అడ్డు తగిలిందని. ఎందుకు అడ్డు తగిలింది? ఈరోజు శాసన మండలిలో నువ్వు అడ్డగోలుగా మెజారిటీ ఉందని, నీకు మందఫలం ఉందని ఎవరితో సంప్రదించకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి నువ్వు బిల్లు పాస్ చేసుకుంటే శాసన మండలిలో రాష్ట్రం 42 రోజుల నుంచి అట్టడుగుతుంది. రైతులు ఒక నమ్మకం విశ్వాసంతో ప్రభుత్వానికి భూములు ఇస్తే వారు బాధపడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు శాసన మండలి విచక్షణ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లు సెలక్షన్ కమిటీకి పంపిస్తే నీకు నిద్ర పట్టడం లేదు. 4 రోజుల నుంచి నీ వ్యవహారం చూస్తున్నాను, ఏదో జరిగిపోయిందని, శాసన మండలి అభివృద్ధికి అడ్డుపడుతుందని, శాసన మండలి దండగని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
శాసన మండలిని రద్దు చేసే అధికారం నీకు లేదు. కోర్టు సబ్ జుడిషియస్ అవుతుంది. మొన్ననే కోర్టులో ఈ కేసు వచ్చింది. కేసు వచ్చేటప్పుడు నీ యొక్క ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి తెలియచేశారు, రాష్ట్రంలో విభజన చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు మూడు రాజధానులుగా. ఈ వ్యవహారం ఏమైందంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, కౌన్సిల్లో ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందని మీ అడ్వకేట్ జనరలే కోర్టుకి తెలియచేస్తే కోర్టు సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చినంత వరకు దీన్ని నట్టిపెట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు మేము డెసిషన్ తీసుకుంటామని సాక్షాత్తు హైకోర్టు న్యాయవాదులు చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దాన్ని కోర్టులో ఉన్న విషయాన్ని ఈరోజు సెలెక్ట్ కమిటీకి పంపించినటువంటి కౌన్సిల్ని నువ్వు ఏ అధికారంతో రద్దు చేయడానికి తీర్మానం చేశావని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మా యొక్క ఎమ్మెల్సీలు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తరఫున కాలుకి దండం పెడుతున్నాం. సమాజం కుళ్ళిపోయింది, డబ్బులకి దాసోహం అయిపోయింది. ఎవరైతే సరే రాజకీయ నాయకులు మొత్తం భ్రష్ట పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకొచ్చారు. 5 రోజుల నుంచి ఎమ్మెల్సీలకి మీరు ప్రలోభాల మీద ప్రలోభాలు. నేను ఎప్పుడు చూడలేదు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, కానీ ఇటువంటి పరిస్థితులు చూడలేదు. ఒక్కొక్క జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్సీలకి ఫోన్లు చేసి ఇష్టానుసారంగా మీకు ఎంత డబ్బు కావాలి, మీరు రండి, మీకు ఏం కావాలి, ఏది కావాలంటే అది ఇమ్మని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ప్రలోభాలు పెట్టినా సరే మేము ఒక రైట్ కాజ్ గురించి పోరాటం చేస్తున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పోరాటం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి, రాజధాని లేకపోతే భావి తరాలకు నష్టం జరుగుతుందని పోతే పదవులు పోని, కానీ మేమైతే న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటామని ఈరోజు ఎమ్మెల్సీలందరూ కూడా ఒక్కరు కూడా ఎక్కడ కూడా తప్పకుండా అందరూ ఈ కాజు మీద నిలబడినందుకు ఎమ్మెల్సీలందరికీ నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున కూడా అభినందిస్తూ ఈరోజు బలహీన వర్గాల మీద కక్షగట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే టోటల్ శాసన మండలి 50% కంటే ఎక్కువ బలహీన వర్గాల వారు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరికి రానటువంటి అవకాశాలు ఈ శాసన మండలిలో చాలా వర్గాలకు వచ్చాయి. వారి యొక్క వాదనలు వినిపించడానికి, వారి యొక్క కులం యొక్క పరిస్థితిని సమాజానికి తెలియచేయడానికి ఒక వేదికగా ఉపయోగించుకుంటే దానిని నువ్వు కావాలని చెప్పి రద్దు చేయడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, వారు శాసనసభ్యులు అభివృద్ధిని వికేంద్రీకరించడానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. మీరు అసలు తెలుగు ఉండి మాట్లాడుతున్నారా, తెలుగు లేక మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ఎప్పుడు అప్పుడు పెట్టలేదు. మేము స్వాగతించాం. 2014లో అమరావతి యాక్ట్ తీసుకొచ్చేటప్పుడే మేము యాక్ట్లో అమరావతి రాజధాని ఒకటి ఉండాలి, కానీ అభివృద్ధి రాష్ట్రం నలుమూలలు 13 జిల్లాలకి అభివృద్ధి జరగాలని మేము నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకెళ్ళాం. ప్రతి జిల్లాకి ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఆ ప్రణాళిక గత 5 సంవత్సరాల్లో కొన్ని ప్రారంభించాం, కొన్ని పూర్తి చేశాం, ఇంకా కొన్ని మంజూరు చేసి ముందుకెళ్తున్నాం. కానీ అదంతా కూడా పక్కన పెట్టి నీ రాజకీయ స్వార్థం గురించి, నీ డబ్బు పిచ్చి గురించి నువ్వు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం చాలా బాధని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఇప్పుడే ఒక మంత్రి, మీరైనా ప్రశ్నలు వేయాలి మంత్రులకి, ఇప్పుడే ఒక మంత్రి వెస్ట్ గోదావరి చెందిన మంత్రి ఈరోజు మీడియాలో మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 7 మాసాల్లో వెస్ట్ గోదావరికి జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని, కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలకి తీసుకెళ్లి చూపిస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మంత్రి నాని గారు ఒక బస్ పెట్టండి, మా ఎమ్మెల్యేలు అందరం వస్తాం. ఈ 7 మాసాల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక తట్టిడి మట్టేసినా సరే,
ఒక యూనిట్ కాంక్రీట్ వేసినా సరే, ఒక శాశ్వత భవనం కట్టినా సరే, ఎక్కడైనా ఒక రోడ్డు వేసినా సరే, మీరు చూపించండి. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఏదో అసెంబ్లీ మీ కార్యాలయం లాగా మీకు మైకు దొరుకుందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మేము గట్టిగా మాట్లాడితే అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, రాజధాని వస్తుందంటే వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకించడం లేదు. ఈరోజు విశాఖపట్నానికి నువ్వు రాజధాని తెస్తే ఏమి అభివృద్ధి జరగదు. శ్రీకాకుళానికి పరిశ్రమలు తేవాలి, ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలి. దాని మీద దృష్టి పెడితే ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుంది. కానీ ఏదో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని విశాఖపట్నంలో పెడుతున్నామని నువ్వు మభ్యపెట్టాలంటే ప్రజలు ఎప్పుడు కూడా దీనిని ఆమోదించరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా అడిగారా? ఈరోజు మేము మొన్న ఎన్నికలకు వెళ్ళాం, నువ్వు అధికారంలోకి వస్తే ఈరోజు రాజధాని తీసుకొస్తామని మీరు చెప్పలేదు, మేము చెప్పలేదు, అందరం కూడా అమరావతి రాజధాని మీద వెళ్ళాం, ఎన్నికలు జరిగాయి. ఈరోజు నువ్వు స్వార్థంతో ఇష్టానుసారంగా, నేను ఒక ప్రజాప్రతినిధిగా చాలా బాధపడుతున్నాను, ఎవరి నోరికి ఎలగొస్తలుగు మాట్లాడుతున్నారు, రాష్ట్రాన్ని తగలపెట్టడానికి స్వార్థంగా మాట్లాడుతున్నారు. ప్రజలారా, దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఈరోజు ప్రజలు కూడా ఏదో తెలుగుదేశం వ్యవహారం, కమ్యూనిస్టుల వ్యవహారం, వైఎస్ఆర్ పార్టీ వ్యవహారం అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటే నష్టం మీకే జరుగుతుంది. రాష్ట్రం తగలబడిపోతే ఈరోజు మళ్ళీ దీన్ని బాగు చేయడానికి భగవంతుడు వచ్చినా సరే బాగు చేయలేనటువంటి పరిస్థితికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఏదో తీర్మానం పెట్టారు, డిస్కషన్ జరుగుతుంది, నువ్వు ఒకసారి ఆలోచన చేసి కేవలం నీ స్వార్థం గురించి అంటే నువ్వు పడుకునేటప్పుడు ఒక మాట అనుకుంటే ఆ మాట అమలు జరగకపోతే నువ్వు ఏదైనా చేస్తావు, ఏదైనా చేస్తావు. దానికి నిదర్శనం ఏంటంటే శాసనమండలి రద్దు. నువ్వు తప్పుడు బిల్లులు పెట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ అవకాశాలుంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు ప్రజలు పార్టీలు చేసి ప్రయత్నం చేస్తుంటే ఆ సభనే రద్దు చేసే స్థాయికి వచ్చావంటే నిన్నేమనాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ధైర్యంగా ముందుకెళ్తాం. పదవులతో మాకు ముఖ్యం కాదు. ఈరోజు మేము కూడా రాష్ట్రం అంతా తిరుగుతాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు చైతన్యపరిచి మీ యొక్క తప్పుడు విధానాలను ఎంటగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా సరే బేషరతుగా నువ్వు శాసనమండలి రద్దుని సాయంత్రమైనా సరే నువ్వు ఉపసంహరించుకోవాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అది ఒక వేదిక, బలహీన వర్గాలకి వేదిక, అన్ని కులాలకి వేదిక, విద్యావంతులకు వేదిక, న్యాయవాదులకు వేదిక, చదువుకున్న ఉపాధ్యాయులకు ఒక వేదిక. ఆ వేదికనే లేకుండా నువ్వు చేయాలని ప్రయత్నం చేయడం మంచి విధానం కాదు. దేనిని దృష్టిలో పెట్టుకొని ఆ సభనే నువ్వు తప్పుడు సభగా చిత్రీకరించడం చాలా దారుణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అది కూడా నేను ఆ రోజు లేకపోయినా సరే 85లో ఎన్టీ రామారావు గారు సభని రద్దు చేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సభని ప్రవేశపెట్టేటప్పుడు ఎన్టీ రామారావు గారు రద్దు చేశారు. ఆ సభని మళ్ళీ ప్రవేశపెట్టొద్దని మేము ఆ రోజు వ్యతిరేకించాం. నేను కూడా ఏం అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఒక సభ ఎగువ సభ ఉండాలి, శాసనసభ ఏవైనా తప్పులు చేస్తే ఆ సభలో ఇంకా చర్చలు జరగాలని చెప్పి మళ్ళీ మేము మార్చుకొని మా ఎజెండాలో పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగించినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి పేపర్ మీద వైఎస్ఆర్ ఫోటో,
ప్రతి పథకానికి వైఎస్ఆర్ ఫోటో, ప్రతి మాటలో వైఎస్ఆర్ పేరు తీసుకొస్తున్నావే. నీ తండ్రి ఈ రాష్ట్రంలో శాసన మండలిని మళ్ళీ పునరుద్ధరించారు. మరి నువ్వెందుకు ఈరోజు నీ తండ్రి తెచ్చినటువంటి శాసన మండలిని కూడా నువ్వు రద్దు చేస్తున్నావంటే, ఇక్కడ తండ్రి తల్లి చెల్లి వ్యవహారం ఏమి ఉండదు. ఆయన ఏదనుకుంటే జరగాలి, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అమలు జరగాలి. ఆ నిర్ణయానికి ఎవడు అడ్డొచ్చినా దానిని ఛేదించి ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికే నీ ప్రయత్నం తప్ప, ఎవరైనా జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎవరైనా బుద్ధి ఉన్నవాళ్ళు ఒక శాసనమండలిలో ఒక బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిస్తే, సెలెక్ట్ కమిటీ దేనికి పంపించారు? ప్రజల అభిప్రాయం గురించి. ధైర్యం ఉండాలి ఒక ప్రభుత్వానికి. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అయితే, నువ్వు ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటే సెలెక్ట్ కమిటీని స్వాగతించాలి. నీ మంత్రికి చైర్మన్గా పెట్టి 13 జిల్లాలు తిరిగి రైతుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అందరూ 3 రాజధానులే కావాలని చెప్తే దానికి అందరం స్వాగతిద్దాం. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? సెలెక్ట్ కమిటీ అంటే తెలుగుదేశం వాళ్ళ కమిటీ, సెలెక్ట్ కమిటీ అంటే కమ్యూనిస్టుల కమిటీ, సెలెక్ట్ కమిటీ అంటే అందరి కమిటీ, అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి. అదే నువ్వు చేస్తుంటే సెలెక్ట్ కమిటీకి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, లేకపోతే రాష్ట్రం అంతా తిరిగి నాకు 151 సీట్లు వచ్చాయి, రాష్ట్రాన్ని 3 రాజధానులుగా చేయాలనుకుంటున్నాను, మీ అందరి అభిప్రాయాలు చెప్పండి అని మీరు అభిప్రాయాలు తెలుసుకొని చేస్తే ఈరోజు సెలెక్ట్ కమిటీ అవసరం లేదు. మేము అడిగాం, మీకు మాకు ఎందుకు వాదన, ఎందుకు ఏదో మీరు మంచి చేస్తున్నారు మేము ఏదో పాడు చేస్తున్నామని, లేదు అమరావతి రాజధాని ఉంటే మంచి మాకు జరుగుతుందని మనం ఏదో అనుకుంటున్నాం, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే, నువ్వు చాలా మంచి నాయకుడివి కదా, నీకు విపరీతమైన ప్రజాబలం ఉంది కదా, ఇప్పుడు 151 సీట్లు వచ్చాయి కదా, ఇంకెక్కువ రావచ్చాము అందరం కలిసి. ఎలాగ ఈరోజు శాసనమండలి రద్దు చేశావు, సాయంత్రం 5 గంటలకి ఈ రద్దుతో పాటుగా నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, శాసనమండలి రద్దు తీర్మానంతో పాటుగా నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే, మళ్ళీ ప్రజలు నీకు పట్టం కడతారని నమ్మకం ఉంటే, సాయంత్రం ఈ తీర్మానం తరువాత ధైర్యంగా నువ్వు ఏదైనా సరే ధైర్యంగా చేసే నమ్మకం నీకుంటే, ఈ తీర్మానం తర్వాత ఒక తీర్మానం చేసి ప్రజల యొక్క అభిమానం పొందడానికి, ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజల యొక్క మద్దతు పొందడానికి నేను శాసనసభను కూడా డిజాల్వ్ చేస్తున్నాను, ఎన్నికలకు వెళ్దాం. రేపు మళ్ళీ ప్రజలు పట్టం కడితే 3 రాజధానులు కాదు కదా 30 రాజధానులు పెట్టుకున్నా సరే స్వాగతిస్తాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే, దీనికి ప్రజల అభిప్రాయం తెలియాలంటే, ఈరోజు సాయంత్రమే శాసన మండలితో పాటుగా శాసనసభను కూడా డిజాల్వ్ చేస్తూ గవర్నర్ గారికి లేఖ పంపించి ఎన్నికలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు పట్టం కడితే మేము నోరు మూసుకొని, నువ్వు 3 రాజధానులు కాదు కదా 30 రాజధానులు పెట్టుకున్నా సరే మేము మీకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఏదో శాసనమండలి అడ్డు పెడుతుందని, లేకపోతే ప్రతిపక్షాలు అడ్డు పెడుతున్నాయని, లేకపోతే ఎమ్మెల్సీలు అడ్డు పెడుతున్నాయని, వాళ్ళు కొనాలని, లేకపోతే వాళ్ళు కొన్నటప్పుడు వారు లొంగకపోతే ఆ సభనే రద్దు చేయాలని చెప్పడం, ఇది మూర్ఖత్వం కాకపోతే ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఛాలెంజ్ని మీరు స్వీకరించాలి. సాయంత్రం ఈరోజు చాలామంది అనుకుంటున్నారు శాసనమండలి రద్దు చేశారని, ఇదే రద్దు శాసనసభ కూడా చెయ్యు, ఎలక్షన్లకు వెళ్దాం, ప్రజలే నిర్ణయిస్తారు, దానికి కట్టుబడి ఉందామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, ఒక రాజధాని ఉంచండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి. శ్రీకాకుళం బాగుపడాలంటే విశాఖపట్నంలో 4 భవనాలు కడితే బాగుపడదు. శ్రీకాకుళంకి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, భావనపాడు పోర్టు పూర్తి చేయండి, 4 పరిశ్రమలు తీసుకురండి. విశాఖపట్నం బాగుపడాలంటే ఏదో నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే బాగుపడదు. లూలు మాల్ తీసుకొచ్చాం, Fortune 500 కంపెనీస్ తీసుకొచ్చాం, ఈరోజు డేటా సెంటర్ తీసుకొచ్చాం, ఉత్తరాంధ్ర సుజల సేవంతికి 1,00,000 కోట్లు డబ్బులు ఇచ్చి టెండర్లు పిలిచాం, శ్రీకాకుళంలో వంశధార బహుదా నదికి ఈరోజు 2 నదులు కలపాలని టెండర్లు పిలిచాం. అవన్నీ నువ్వు రద్దు చేసి ఈరోజు ఏదో అభివృద్ధి వికేంద్రీకరణ ఈరోజు రాజధానుల వల్లే జరుగుతుందని ఒక పిచ్చి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
చాలామంది మాట్లాడుతున్నారు ఈ వ్యవహారం మీద మీరు రాజీనామా చేయండి అని. అందరం కలిసి రాజీనామా చేస్తే మంచి నిర్ణయం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు సాయంత్రం వరకు అసెంబ్లీ ఫాలో అవుతున్నాం. ఇదంతా అయిన తర్వాత ఈవినింగ్ ఒక డెసిషన్కి వచ్చి రేపు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకెళ్లాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఈవినింగ్లో తయారు చేసుకుంటాం. గవర్నమెంట్ డిజల్వ్ అయిందంటే అందరూ చేసినట్టుగా లెక్క నారాయణ గారు. సాయంత్రం ఎలాగా మండలి రద్దు గురించి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు, ఆ తీర్మానంతో పాటుగా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు నేను శాసన మండలితో పాటుగా శాసనసభను కూడా రద్దు చేస్తున్నానని చెప్పి ఒక రెజల్యూషన్ చేసి గవర్నర్కి పంపిస్తే అప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి. మళ్ళీ ఎలక్షన్లో నీ నినాదమును వెతుకో, రేపు నాకు 151 సీట్లు ఇచ్చారు మొన్న, ఈసారి ఇంకో ఎక్కువ సీట్లు ఇవ్వండి, 3 రాజధానులు పెడతానని నువ్వు చెప్పి ఓటింగ్కి వెళ్దాం. నీకు ప్రజలు పట్టం కడితే మేము నోరు మూసుకొని ఉంటాం, నువ్వు 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కొట్టు అనేది మా యొక్క వాదన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.